Hi friends, welcome back to Karthik Icon YouTube channel. Friends, this video is House Tour Part 2. You are all asking about the House Tour Roasting. Not roasting, not House Tour. We are doing Part 2. You are asking about the House Tour Roasting. Not one. So, Part 2 is ready. రెడీ అయితే కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. సరేనా, లెట్స్ గో వాచ్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు స్పాన్సర్ వచ్చేసి మీరు ఏదైనా చేయండి నాకైతే పైసలు వస్తాయి యాప్ పేరు ఇదే. సో ఏం లేదండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గీతం మీదకి పోయింది అనుకో నాకు పైసలు వస్తాయి, కిందికి పోయినా కానీ నాకు పైసలు వస్తాయి. ఎందుకంటే నేను ఇప్పుడు స్కానర్ పంపిస్తా, మీరు దానికి పైసలు వేయాలి. ఇదే స్పాన్సరింగ్. సో పక్కా మీరు పైసలు పంపిస్తారు కదా, సో మీరు కూడా పైసలు పంపించాలంటే నా స్కానర్ కి స్కాన్ చేసి పంపించండి. కమ్ అండ్ జాయిన్ ఫ్రెండ్స్. మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అంటే బయట బైక్ ఉంటుంది కాబట్టి బైక్ నుంచి. సో నా బైక్ వచ్చేసి ఇలాంటి 100 రూపాయలు చీప్ బైక్స్ నేను వాడా. ఇలాంటి 100 రూపాయలు చీప్ బైక్స్ నేను వాడా. మన అన్ని ఫారెన్ బ్రాండ్స్ కాబట్టి ఇప్పుడు నా బైక్ చూపెడతా. లెట్స్ గో, నా బండి చూద్దాం. రండి రండి రండి, ఫస్ట్ అందరు బండి చూపెడతారు కాబట్టి మనం కూడా బండి చూపెడతాం. ఫ్రెండ్స్ చూసారుగా నా బైక్ ఎలా ఉందో. సో ఇలాంటి రిచ్ రిచ్ బైకులు వాడతాం. ఇది ఫారెన్ కేన్ వచ్చింది బండి. సో ముంగడ చూసారు కదా డిజైన్, ఇది ఎక్కడ దొరకదు. ఇది దొరకాలంటే మీ బండి ముంగడిది అలగొట్టుకోవాలి, అంటే మీ బండి ముంగడిది అలగొట్టుకోవాలి. సో అలాంటి ట్రెండింగ్ బైక్స్ వాడతాం మనం, చీప్ చీప్ వాడడం గలాంటి 100 రూపాయలు. ఇది కాస్ట్ వచ్చేసి మీకు కావాలంటే అమెజాన్ అడవిలలో దొరుకుతుంది, తెచ్చుకోవచ్చు. సో ఏం లేదు, ఇలాంటి బైక్ కావాలంటే మీ ఉన్న బైక్ని గొడగుద్దాలి అంతే. సో ఇలాంటి బైక్ వచ్చేస్తుంది. సో నా బైక్ చూసారు కదా ఎలా ఉందో, కామెంట్ చేయండి. మీకు కూడా కావాలంటే చెప్పాను కదా గోడ గుద్దండి వచ్చేస్తుంది. కావాలంటే చెప్పాను కదా గోడ గుద్దండి వచ్చేస్తుంది సేమ్ బైక్. ఫ్రెండ్స్ మనం లోపలికి వెళ్ళబోతున్నాం, వెళ్ళే ముందు మీకు ఒకటి చెప్పాలి. సో ఈ డిజైన్ చూసిరు కదా, ఈ డిజైన్ అయితే ఇక్కడ అయితే ఏపీలేము, సెల్స్గా మనం అన్ని ఫారెన్ కింద వేస్తాం. సో ఈ డిజైన్ అంతా ఆర్గోస్కో మిస్ ఆయన పెద్ద పెద్ద మనుషులు ఈ డిజైన్ చెక్కారు, చెక్కడం జరిగింది చెక్క మీద. అవన్నీ ఎప్పొద్దురా, దీంటిట్నే చెప్పాలి. అవన్నీ ఎప్పొద్దురా, దీంటిట్నే చెప్పాలి. ఇవి పక్కకు పోయి తెచ్చినా గానీ, కానీ ఈ డిజైన్ ఫారెన్ వాళ్ళు చెక్కిరు. మనం ఇండియా చాలా తక్కువ వాడతాం, ఓన్లీ అన్ని ఫారెన్ తెచ్చి ఇండియాలో కడతాం అంతే. అందుకనే చూడండి డిజైన్ ఎలా ఉందో. సో చూసారు కదా డిజైన్ చాలా బాగుంది కదా. మీకు కూడా కావాలంటే ఆయన నంబర్ ఇయ్యా, ఎందుకంటే ఆయన కొలాబరేషన్ కాలేడు అందుకని ఆయన నంబర్ ఇయ్యా. మీకు కావాలంటే నాకు చెప్పండి, నేను కమిషన్ తీసుకొని మీకు కూడా చెప్తా. సో చూసారుగా డిజైన్ నచ్చింది అనుకుంటున్నా, లోపలికి వెళ్దామా? దా రండి వెళ్దాం. సో దిస్ ఈజ్ మై హౌస్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మన ఇండియన్ క్యాలెండర్. అయ్యో ఇది ఊసిపోయింది, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇది మన ఇండియాలోనే తయారు చేయించినాం. కానీ క్యాలెండరే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, మా ఇంట్లో కూడా ఉంది. హౌస్ టూర్ అంటే ఏందండి, హౌస్ లో ఏమేమి ఉన్నాయో చూపెట్టడం. సో చూపెడుతున్నా, క్యాలెండర్ ఉంటుంది మా ఇంట్లో, మీ ఇంట్లో కూడా ఉంటే కామెంట్ చేయండి. సో చూసేవి కదా, సో 1, 2, 3లు ఉన్నాయి, 30 దాకా ఉన్నాయి. కానీ నెల 31 కాబట్టి 31 దాకా ఉంది. సో మనకు ఇలాంటి క్యాలెండర్ కావాలని కావాలనుకుంటే నాకు కూడా తెలియదు ఏం చేయాలి, షాప్ లో పోయి కొనుక్కోవచ్చుకోవాలి. పాల నువ్వు ఎందుకురా అన్ని గట్లా చెప్తున్నావు, పాలు ఓడిస్తాడు ఈ లోడిస్తాడు ఫ్రీగా అందరు ఇస్తారు పత్రికలు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం. మరి ఊసిపోతుందిరా మాటి మాటికి. సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ అద్దం. సో ఈ అద్దం నేను ఫారెన్ మొన్న దుబాయ్ పోయినా కదా, దుబాయ్ షేక్ ఒక ఆయన షేక్ ఇచ్చిండు మనకు, షేక్ షేక్ చేసి షేక్ ఇచ్చిండు. చూసారుగా అద్దం, ఈ అద్దంలో చూసుకుంటే ఏంటంటే మనం అందంగా లేకున్నా అందంగా కనబడతాం. అద్దంలో చూసుకుంటే ఏంటంటే మనం అందంగా లేకున్నా అందంగా కనబడతాం, దీని స్పెషాలిటీ అదనమాట. సో ఇలాంటి అద్దాలు చాలా రేర్ ఇండియాలో, మీకు కావాలంటే దుబాయ్ పోయి కొనుక్కోండి. జాతర కాదురా, మొన్న టికెట్ కలగ కొన్నారా నాయన, జాతర కాదు అరే టికెట్ కలగ కొన్నారా నాయన, జాతర కాదు అరే గవర్న. అవన్నీ చెప్పొద్దు వాళ్ళకి, మనం ఫారెన్ లో ఉన్నామనే చెప్పాలి, అట్లయితేనే చూస్తారు వాళ్ళు. ఆగును. సో మనం అందంగా కనబడతాం, ఇలాంటి అద్దాలు మీ ఇంట్లో కూడా ఉంటాయా? అందంగా మనం అందంగా లేకుండా కనబడే అద్దాలు ఉంటే కామెంట్ చేయాలి, ఇంకేం చేస్తారు చెప్పండి, చూసి ఆనందించి కామెంట్ చేయాలి మీరు. సో సో చూసినట్టయితే టీవీ. సో బేసిక్గా ఇది థియేటర్ అనమాట. సో మీరు దూరంకేం చూసిరు అనుకో థియేటర్ లెక్కనే ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ 1000 సెంటీమీటర్స్. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? 1000 సెంటీమీటర్స్. ఇండియాలో ఎక్కడ లేదు ఇలాంటి టీవీ.
సో చూశారు కదా, నాకు కూడా అంత లేదు, చాలా పెద్దగా ఉంది టీవీ. సో అలాంటి పెద్ద టీవీ మన ఇండియాలో అయితే దొరకదు. మీకు కావాలనుకుంటే కొనుక్కోవాలి. ఇక మనం చేసేది ఏం లేదు కాబట్టి కొనుక్కోవాలి. సో దీని డిజైన్ చూసిరు కదా, టేపు నేనే వేసిన దుమ్మువాడుతుందని. సో మనం ఎక్కువ ఆన్ చేయమన్నమాట, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని. సో ఈ స్పీకర్స్ వచ్చేసి, సో ఇవి స్పీకర్స్ అంతే కానీ స్పీకర్స్ పనిచేయి అది వేరే విషయం. ఎందుకంటే ఫారెన్లో కింద తెచ్చినాం కాబట్టి ఇండియాలో పనిచేయ స్పీకర్లు, ఫారెన్ కరెంట్ కావాలి. అరే ఇంప సామాన్ దగ్గరనే తెచ్చినాం, ఇప్పుడు చెప్పాలి వాళ్ళకి అవసరం అవి. ఆగు నువ్వు సపడేకుండు. మొన్న ఇంప సామాన్, ఏ సారీ సారీ ఇంప సామాన్ కాదు, మనం ఫారెన్ కింద తెచ్చినాం. దీనికి ఫారెన్ కరెంట్ అయితేనే పనిచేస్తుంది, అందుకని ఇప్పుడు పనిచేస్తలేదు పెడదామంటే. సో చూసిరు కదా, సో దిస్ ఈజ్ మై పెద్ద పెద్ద ఫోన్ ఇన్ ఎడగొనండి, అమలాపురంలో ఉన్న ఈ ఫోను. సో చూశారు కదా, ఇది మ్యాక్సిమం ఇది ఒక 1 crore ఉంటుంది. ఎందుకు ఈ ఫోన్కి 1 crore అంటే, ఇక్కడ కెమెరా చూసిరు కదా ఎంత పెద్దగా ఉందో కెమెరా. సో మనం అప్పుడు ఇట్లాంటి ఫోన్ చూసిన 100 రూపాయలకే అండి నీ. అదే అదే ఫోన్ ఇది. నువ్వు అవన్నీ ఎందుకు చెప్తున్నావు? వీళ్ళకి అవసరమా? మనం బ్రాండ్ మెయింటైన్ చేయాలరా నువ్వు. ఆగు, హౌస్ టూర్ అంటే ఎట్లుండాలి? సో మీరు అవన్నీ పట్టించుకోకండి. సో చూసిరు కదా, ఇలాంటి 100,000 రూపాయల ఫోను ఒకవేళ ఇట్లా ఇట్లా కొట్టేస్తే, లేదంటే ఇలా కొట్టేస్తే, లేదంటే ఇలా అషా ఫ్రెండ్స్ అయ్యో నా ఫోన్ కింద పడిపోయింది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, వాల్యూ తెలుసా? 100 రూపాయలు అది. అరే 100 రూపాయలు కాదురా, 1 crore రూపాయలు. ఇప్పుడు అట్నే చెప్పాలి. అరే ఇదేంది, పనిచేస్తలేదురా అషా. అరే జాతర మొన్ననే కొనుక్కున్నారా ఇది? ఓ చూరు బజార్ అనుకోండి, చూరు బజార్ గింత పెద్ద. ఫారెన్ కింద తెచ్చుకునే మొబైల్, ఈ మొబైల్ ఆన్ కాదు, ఇండియాలో ఆన్ కాదు, ఫారెన్ లో ఆన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూసారుగా, ప్రతి ఇంట్లో ఉండే కామన్ థింగ్ ఫ్యాన్. సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా, నాకు కావాల్సింది ఫ్యాన్స్. సో ఫ్యాన్ ఫ్యాన్స్ బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ కమింగ్ గివింగ్ గాలి, సమ్ గివింగ్ ఇన్కమ్. అవన్నీ ఇప్పుడు మన కొటేషన్లు అవసరమా కానీ. సో ఫ్రెండ్స్ చూశారు కదా, తెలుసు కదా, మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ డిజైన్ మీకు కావాలంటే ఏం లేదు, మీ ఇంట్లో దుమ్ము పట్టాలి ఫ్యాన్ కి ఈ డిజైన్ వచ్చేస్తుంది. సో దీనికి తెల్ల ఉండే కానీ మేమే ఇప్పుడే దుమ్మేసినాం వీడియో కోసం, మీ గురించి నేను దుమ్మేసిన, లేదంటే ఫ్యాన్ చాలా క్లీన్గా ఉంటుంది. సో చూడండి, ఇలాంటి దుమ్ము, అయ్యో ఇలాంటి దుమ్ము మీకు ఇండియాలోనే దొరుకుతుంది, ఎక్కడ దొరకదు. సో ఫ్యాన్ మీద ఇలాంటి డిజైన్ కావాలంటే మీరు కొన్ని రోజులు ఫ్యాన్ చూడకపోతే ఇలాంటి డిజైన్ వచ్చేస్తుంది. సో ఇలాంటి డిజైన్ మీ ఇంట్లో కూడా ఉందనుకుంటున్నాను. సో లేకపోతే శుభ్రంగా ఉందని అర్థం మీ ఫ్యాన్. సో ఫ్యాన్ ప్రతి ఇంట్లో కామన్. చూసినట్టయితే ఇది మనకు గిఫ్ట్ వచ్చింది. సో గిఫ్ట్ ఎందుకు వచ్చింది అంటే, ఐఎమ్ బేసికలీ లవర్ బాయ్ కాబట్టి అందుకని కృష్ణుని గిఫ్ట్గా ఇచ్చారు. అప్పుడప్పుడు మనల్ని కూడా లేపుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే ఇవాళ రేపు ఓ లేపుతట్టే లేడు. సో తెలుసు లవర్ బాయ్, దట్స్ ఐ గివ్ కృష్ణ. ఎవరు ఇచ్చారు అని అడగకండి, సో మళ్ళీ వేరే గర్ల్స్ ఫీల్ అవుతారు ఒక గర్ల్ పేరు చెప్తే. సో అందుకనే ఇప్పుడు చెప్తలేను. సో లవర్ బాయ్కి ఇలాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. సో ఇప్పుడు మనకి బేసిక్గా దిస్ ఇస్ ఒరిజినల్ వాచ్ అంతే. సో దిస్ ఇస్ ఒరిజినల్ వాచ్ జీ షాక్. జీ షాక్. సో జీ షాక్లో వాచ్లు అడిగాను. సో దిస్ ఇస్ ఒరిజినల్ వాచ్ జీ షాక్. జీ షాక్లో రేట్లు చూసి నాకు షాక్ వచ్చి నేను జీ షాక్ కొన్నా. సో జీ షాక్లో రేట్లు చూసి నాకు షాక్ వచ్చి నేను జీ షాక్ కొన్నా. సో జీ షాక్ అన్న పెద్ద కంపెనీ ఇది. సో అది జీ షాక్ కదా, షాక్ మనని బర్త్డేకి 100 రూపాయలు పెట్టి నేనే గిఫ్ట్ ఇచ్చినది. జీ షాక్ కదా, షాక్ మనని బర్త్డేకి 100 రూపాయలు పెట్టి నేనే గిఫ్ట్ ఇచ్చినది. అరే అవన్నీ ఇప్పుడు అవసరం మారా మరకాస్, ఇప్పుడు అవన్నీ అవసరం మనకు, అవన్నీ అవసరం ఉండదు మన. ఇదేంది జీ షాక్? అరే నీ గురించే కదా ఎలివేట్ చేద్దాం అనుకున్నా, నువ్వు అంతలోపే ఆగకుండా చెప్పేస్తున్నావు వాళ్ళకి. ఇది మనవాడే గిఫ్ట్ ఇచ్చిండు జీ షాక్, మీరేమనుకోకండి. చీ బయట పెట్టినావు, ఇంకేం జీ షాక్ నమ్మరు కూడా నమ్మరు. సో కొన్ని బ్రాండ్లు ఏం చేయలేము ఇంకా బేసిక్గా మీకు ఇంకేం. సో మనకు డంబుల్స్ పొద్దున్నేసి డంబుల్స్ వేద్దాం అనుకుంటా, కానీ చేయబుద్ధి కాదు, పొద్దున్న లేవబుద్ధి కాదు కాబట్టి. అమ్మ ఇదేం ఇంత బరువు ఉంది, ఫస్ట్ టైం పట్టుకున్నా. ఓ సారీ సారీ. సో ఈస్ డంబుల్ కండల్ సి కండల్ గాయ్స్ కండల్ ఈస్ డంబుల్ కండల్ సి కండల్ గాయ్స్ కండల్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో పొద్దున్న లేచి ఇలా చేయడం నాకు చాలా అలవాటు,
అట్లా చెప్పాలి ఫ్రెండ్స్. పొద్దున్న లేచి చేయడం చాలా అలవాటు. పొద్దున్న లేవగానే నేను ఎక్సర్సైజ్ ఫస్ట్ చేస్తా. అసలు నేను 5 గంటలకే లేస్తా, ఇట్ ఇస్ ఎ ట్రూ. 5 గంటలకే లేస్తా, ఇట్ ఇస్ ఎ ట్రూ. ఇది నమ్మాలి మీరు. 10 గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ లేవట్లో ఇప్పుడే లేచినాను. 10 గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ లేవట్లో ఇప్పుడే లేచినాను. అరే అవన్నీ నీకు చెప్పొద్దురా రే, ఇకవన్నీ చెప్తావేంద్రా నువ్వు. జర ఆగరా, ఎలివేట్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, జర్రా ఎలివేట్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, జర్రా. సో ఫ్రెండ్స్ చూసారుగా కండలు, ఇంకా జర పెద్ద అబ్బో బరువు ఎక్కుందిరా ఇదమ్మో, బరువు ఎక్కుందిరా ఇదమ్మో, బరువు ఎక్కుందరు. నువ్వు చెప్పాలి అట్లా. సో ఈ డంబులు వచ్చేసి మన ఇండియాలో కొనుక్కున్నా ఫ్రెండ్స్, ఫారెన్లో కొందాం అనుకున్నా కానీ అప్పని ఆడికి నీడికి మోసుకొస్తే ట్రావెలింగ్ ఛార్జ్లు అవుతాయి అని చెప్పి, జిఎస్టీ కాల్స్ ఎక్కువ అవుతుంది అని చెప్పి. అరే ఇన్ప సామాన్ మన ఫ్రెండ్ అని ఇప్పుడు అలాగే చెప్పాలా, అవసరమా? మళ్ళీ ఇంకా చేసేపు అయితే ఇచ్చేస్తాగా అందానికి, మన ఫ్రెండ్గా అందే ఇది అందానికి ఇచ్చేస్తాగా. ఆగు మళ్ళా ఇచ్చేదాకా జర ఎప్పని, మళ్ళీ ఆడ వచ్చి గుంజుకున్నా అనుకో, మళ్ళీ ఇంకోసారి వీడియో తీయడానికి ఇయ్యాడు. సో ఇది నాదే ఫ్రెండ్స్, వేరే వాళ్ళది కాదు, నాదే. ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఐ సైకిల్, ఇది స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ దీని మీద వీడియో చేసిన, ఒకవేళ చూడకుంటే ఆ వీడియో కూడా చూడండి, ఇక్కడ ఐ కార్డ్ లో ఉంటుంది. హోమ్ టూర్ చూసారు కదా. సో హోమ్ టూర్ మొత్తం తీయలేనండి, ఓన్లీ హాలే తీసాను. ఎందుకంటే ఇంకా 2 రూమ్లు, కిచెన్, ప్రతి రూమ్కి ఒకరు వీడియో తీద్దాం. వాళ్ళు తీస్తలేరా? వాళ్ళు తీస్తే చూస్తారు, మేము తీస్తే కూడా మీరు చూడాలి, సరేనా? సో ఇప్పుడు హాల్ టూర్ అయిపోయింది అంతే. ఇంకా హాల్ టూర్ అయిపోతే మళ్ళీ 2 బెడ్రూమ్ల టూర్ ఒకసారి, మళ్ళీ ఇంకా మనకు కిచెన్ టూర్. కిచెన్ టూర్ తర్వాత ఫేవరెట్, మీ ఫేవరెట్, అందరు ఫేవరెట్, 1 మిలియన్ ఇచ్చిరుగా అన్నిటికీ. ఫ్రిడ్జ్ టూర్ తీస్తాం. ఫ్రిడ్జ్లు ఏమేమి ఉన్నాయో అన్నీ చూపెడతాం. సో అవన్నీ చూపెట్టాలంటే మీరు దీనికి ఒక 1K లైక్లు, 1 మిలియన్ వ్యూస్ నా ముఖాన్ని కొట్టేసిన అనుకో. సో నెక్స్ట్ మనం ఇప్పుడు అయిపోలేదు, ఇంకా మన కార్ చూపెడదాం. ఇప్పుడు నా బైక్ చూసారు కదా, నెక్స్ట్ మన కార్ చూద్దాం. కారులో మనం షికార్కి వెళ్ళే రైడ్ కూడా చూపెడతాం ఇప్పుడు మీకు. సో మన కారు, ఒక్క నిమిషం అండి. హలో మామా, కార్ సెట్ చేసినావా? వస్తున్నాం, వీడియో తీసుకొని వస్తున్నాము. 2 నిమిషాలు మీ డాడీకి చెప్పేసి ఒక కార్ ఇట్లా పట్టుకొచ్చినావు అనుకో, నా కార్ ఫారెన్ కార్ అని చెప్పేస్తా, జల్దీ తీసుకురా. అరే మామా ఇప్పుడు ఇట్లా అంటావేంద్రా, ఇప్పటిదాకా ఇస్తానవారా కారు? అరే ఇప్పుడు మీ డాడీ తిడుతున్నా అంటావేంద్రా? అరే డీజిల్ నేను ఓపిస్తా అని చెప్పినా కారా, ఒక వీడియో తీసుకొని తీసుకోవా మళ్ళీ. అరే ఇప్పుడు ఆండిస్తావేంద్రా? ఫ్రెండ్స్ సరే తీ, నేను ఏదో ఒకటి చెప్తీలోకి బిస్కెట్ వేస్తా, ఏదో ఒకటి ఆగు, తర్వాత వేస్తా నీకు. ఫ్రెండ్స్ మన కార్ ఉంది, మన కార్ కూడా కావాలంటే కార్ టూర్ తీద్దాం. కార్లో ఏమేమి ఉన్నాయో అవి కూడా తీస్తాం టూర్, ఎందుకంటే అందరు తీస్తారు మేము తీస్తాం. సో కార్ టూర్ కూడా కావాలంటే దీనికి 1K లైక్ కొట్టినంటే కార్ టూర్ కూడా తీస్తాం. సో ఇవే ఇంత క్రేజీగా తీసినామంటే అవి ఎట్లా తీస్తాం? మీ ఊహగానాలకే వదిలేస్తున్నాం. సో అందుకనే మీరు లైక్ కొట్టాలి. 1K లైక్లు కొడితే నేను, నాకు వ్యూస్ మీద అంత పెద్ద నమ్మకం లేదని, లైక్స్ 1K అయితే కావాలి. సో మీరు 1K లైక్ కొట్టాలి, అప్పుడే కార్ చూపెడతా, కార్ టూర్ చూపెడతా. మీకెందుకు బొక్క కాలరేముటో బొక్క అని అనుకోకురి, సో చూపెడదాం, దాన్ని కూడా ట్రోల్ చేద్దాం, సారీ టూర్ చేద్దాం, ట్రోల్ కాదు టూర్ చేద్దాం. సో చూసారు కదా వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను హాల్ టూర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఆపేద్దాం. సో చూసిరు కదా ప్రోడక్ట్లు. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్, జస్ట్ జోక్. సో హోమ్ టూర్ తీయాలంటే చాలా కష్టం అండి, ఒక్కొక్క ప్రోడక్ట్ని తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎంత కష్టం చెప్పండి. ముందే ఫారెన్లకే తెచ్చిన బ్రాండ్లు, జోకింగ్ అంతే. సో ఎవరు సీరియస్గా తీసుకోకండి, జస్ట్ ఫర్ ఫన్. ఎవరి మీద రోస్టింగ్ చేస్తలే, చూసేటోళ్ళు మీరున్నాక తీసేటోళ్ళు మేము, ఏ టూరైనా తీయగలుగుతాం, ఏమంటారు ప్రజలారా? సరే థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో టూర్ కావాలంటే 1K లైక్స్ డ్రాప్ బాయ్. ఫ్రెండ్స్ ఇంకా కొన్ని ఫన్నీ క్లిప్స్ ఉన్నాయి, అవి కూడా మన వ్లాగ్ ఛానల్లో పెడతా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి, అవి కూడా ఫన్గానే ఉంటాయి. ఈ వీడియో లాగ్ అవుతుందని పెట్టలేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.